దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీకి దుగ్గ్యాల ప్రణీత్రావు కీలక సమాచారాన్ని అందించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఎస్పీ స్థాయి అధికారితో పాటు ఎస్ఐబి చీఫ్ కు సమాచారం ఇచ్చామన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశామన్నారు. చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్లపై నిఘా పెట్టామని కూడా తెలిపారు. రాజకీయ నాయకులు, లాయర్ల ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా వారి ఆర్థిక లావాదేవీలపై ప్రణీత్రావు దెబ్బకొట్టినట్లు విచారణలో తేలింది. అయితే ప్రణీత్రావుకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా కేసును ఎంక్వైరీ చేసేందుకు ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దుగ్గ్యాల ప్రణీత్రావు పాత్రపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. దుగ్గ్యాల ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పూల విచారణలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రి కేంద్రంగా వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తుంది. ఆ మాజీ మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈసారి కూడా ఎలాగైనా గెలవాలని భావించి తనపైన పోటీ చేసే ఏదైతే ప్రత్యర్థులుగా ఉన్నారో ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థితో పాటు వారికి క్రియాశీలంగా పనిచేసే నాయకుల ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేయించడం, అదేవిధంగా కొంతమంది మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేయించడం, ఇలా అన్ని వ్యవహారాలు కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. కేవలం ఆయన నియోజకవర్గమే కాకుండా గజ్వేల్, సిరిసిల్ల, మెదక్ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఫోన్లు, ప్రత్యర్థి పార్టీల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేయించడం, కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేయించడం, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులను ఫోన్లు ట్యాపింగ్ చేయించడం, ఈ వ్యవహారం అంతా నడిచింది. ఎక్కడికక్కడ వార్ రూమ్లను ఏర్పరచుకొని ఆ వార్ రూమ్లో కొంతమంది పోలీస్ అధికారులు, ఏదైతే ప్రణీత్రావుకు సంబంధించిన కింది స్థాయిలో ఉండే సిఐఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్ ఎవరెవరైతే ఉంటారో, ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు లేకుంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన పోలీస్ సిబ్బందిని ఎక్కడికక్కడ వార్ రూమ్లలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఆ ఫోన్లను ట్యాప్ చేయడం, ఆ ఫోన్లను ట్యాప్ చేసి గతంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అదేవిధంగా గత ప్రభుత్వంలో పోటీ చేసిన అభ్యర్థులకు వెంటనే సమాచారాన్ని చేరవేసి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఎప్పటికప్పుడు కదలికలను లీక్ చేయడం, లీక్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇస్తే వెంటనే వారికి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఒకటికొకటిగా వారు పట్టుకోవడం, ఇదంతా జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రణీత్రావు అరెస్ట్ అయిన తర్వాత అన్ని విషయాలు, కీలక విషయాలు వెలుగులోకి వస్తుండడంతో అనేక మంది విస్తుపోతున్న పరిస్థితి ఉంది. గెలిపే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లారు. వారు గెలవడం కోసం అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ కార్యకలాపాల్లో ప్రణీత్రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక కార్యకలాపంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రణీత్రావు ప్రత్యర్థి నాయకులకు సంబంధించి, అదేవిధంగా ప్రత్యర్థి అభ్యర్థులతో పాటు ఆ అభ్యర్థులకు క్రియాశీలకంగా పనిచేస్తున్న వారు, వారికి ముఖ్యమైన వారిని అందరి ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా వారు గెలవకుండా ఉండేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగపడుతుందని గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు భావించారు. అందుకు అనుగుణంగానే రైట్, థ్యాంక్ యూ సుధాకర్.